వెల్కమ్ టు డివోషనల్ ఛానల్. మా ఛానల్లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ కూడా శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా ఛానల్లో చూస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాలన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూసిన వాళ్ళందరూ కూడా ఇంకా మాకు సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, వేళల్లో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్స్ మాకు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందరూ చూస్తున్నారు, మంచి విషయాలు చూస్తున్నారు కదా. మనకు నచ్చింది అనుకోండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మన మిత్రులందరికీ కూడా ఒక్కసారి అలా షేర్ చేస్తే ఎంత బాగుంటుంది. పక్కన ఇది వచ్చి భక్తికి సంబంధించింది కదా. భక్తి అంటే దేవుడు, దేవుడు అంటే దేవాలయానికి వెళ్తే మనం ఏం చేస్తాం, గంట కొడతాం. పక్కన ఉన్న ఒక గంట బెల్లని అలా కొట్టేస్తే అన్ని విషయాలు కూడా మీకు వెంట వెంటనే మంచి మంచి విషయాలు, ఈ యొక్క ఆస్ట్రాలజీయే కాకుండా ఈ ఛానల్లో వచ్చే ప్రతి అద్భుతమైనటువంటి విషయాలు కూడా మీకు తెలియజేయడానికి కోసమే ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేశాం. కాబట్టి సహృదయంతో సహకరిస్తారని కోరుకుంటున్నాము. నమస్కారం. శుభకృత్నామ సంవత్సరానికి స్వస్తి పలికి శోభకృత్నామ సంవత్సరంలో అడుగుపెట్టేశాం. గత సంవత్సరం అంతా కూడా శుభాలు జరిగింది కదా. ఈ యొక్క శోభకృత అంటే శోభనం, అన్ని అద్భుతం, ఆ యొక్క ఫ్రూట్ని అనుభవించి ఒక సంవత్సరం. ప్రతి వర్గం వారు కూడా ఆ యొక్క ఫ్రూట్ని అనుభవించి శోభకృత్నామ సంవత్సరం. ఈ శోభకృత్నామ సంవత్సరం కూడా అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ప్రతిరోజు మీకోసం మేము ప్రార్థిస్తూనే ఉంటాం. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఈ శోభకృత్నామ సంవత్సరం ఎలా ఉంటుంది, ఎవరు వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటారు, ఈ సంవత్సరం ఏ రాశులు, ఏ యొక్క రాశికి ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి అనేది మనం మీకు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే జాతకం, అస్ట్రాలజీ అనేది ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం. హైందవ సాంప్రదాయంలో ఇది ఒక, దీనికి ఒక పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి నెల మనము మాస ఫలితాలు చెప్తున్నాం చూస్తారా, దానికి ఈ యొక్క ఫలితం కాస్త భిన్నంగా ఉంటుంది. ఒక సంవత్సరానికి సంబంధించింది మనం చెప్తున్నాం కాబట్టి బాగా గుర్తుపెట్టుకుని, ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం. మకర రాశి మిత్రులారా, మీరు ఆదాయం మీకు 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా చెప్పడం జరుగుతుంది. మీకు 7.5 శని నడుస్తుంది, అందులో సగం మెలిపోయింది. ఏమంటే ఒక పెద్ద బరువు నెత్తి మీద ఉందండి, అందులో సగం దింపేసామనుకోండి, కాస్త రిలాక్సే కదా. ఆ శని భగవానుడు మీకు రిలాక్స్ కల్పిస్తున్నాడు. మీ కుటుంబంలో మీరు ఉన్నప్పుడే బలం అండి. మీకు చూడండి, ఆ యొక్క మకరం కదా మీరు, ఆ మకరానికి ఎక్కడ బరువు బలం ఎక్కువ అంటే నీళ్ళలో ఉన్నప్పుడే. నీళ్ళలో నుంచి బయటకు వచ్చేస్తే దాన్ని ఎవ్వరూ కాపాడలేరు, కానీ నీళ్ళలో ఉంటే ఎంత పెద్ద జంతువునైనా అది నీళ్ళలోకి లాగేసుకుంటుంది. అలా మకరం, మీరు మీ కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడే మీకు బలం ఎక్కువ. డోంట్ కమ్అట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, వాళ్ళే మీకు బలం. కొత్త మనుషులు వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి. స్థాన చలనం జరిగే అవకాశాలు ఉంటాయి, మిమ్మల్ని మభ్య పెడుతుంటారు, హే నువ్వు ఇక్కడికి వచ్చేసే, నువ్వు ఇలా చేసుకో, నువ్వు ఇలా అయిపోతావు, బాగైపోతావు, ఇక్కడే ఉంటావు, ఊరికే నిన్ను ఇలా ఇబ్బంది పెడతాడు, ఈ వ్యాపారం చేయి, ఆ ఉద్యోగం చేయి, నువ్వు ఇక్కడ వద్దు, ఇక్కడికి వచ్చేసేయి అని మిమ్మల్ని రకరకాల మాయలు చెప్తారండి. వద్దు, ఈ ఒక సంవత్సరం ఎక్కడ ఉంటే అక్కడే మంచిది. గరుడా గరుడా సౌఖ్యమా అంటే ఎవరు ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ సౌఖ్యం అంటారట. శివుడు మెడ మీద ఉన్న పాము అలా ఉందట, ఆకాశం నుంచి గరుడ పక్షి ఎగురుతుందట, హాయ్ గరుడ హవర్యూ అన్నారట. బిడ్డ ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలి, నువ్వు శివుడు మెడ దగ్గర బిడ్డ, ఎలా ఉన్నావో చెప్తా నేను అన్నదట. సో ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలి. మన పరిస్థితి ఈ యొక్క సంవత్సరం మాత్రం జాగ్రత్త, మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండండి, ఎవరి మాటలు నమ్మకండి. ఎందుకంటే శని భగవానుడు కాస్త ఇబ్బంది పడుతున్నాడు కదా, కాస్త వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి. మూడో గురువు రాహుతో కలుస్తున్నావు కాబట్టి అన్నదమ్ములు కూడా కాస్త మాట్లాడేటప్పుడు అన్నదమ్ములతో ప్రేమగా మాట్లాడండి. కోర్టు కేసులు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ద్వితీయ మాసం నష్టం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు, విలువైనటువంటి వస్తువులు జారిపోవడం, వాహనం ఇబ్బంది కట్టడం, మౌనంగా మకరం వారు కాస్త మౌనంగా ఉండడం మంచిదని కూడా చెప్పచ్చు. అందరి ఆలోచన తీసుకొని సబ్కా సున్న అప్నా కర్ణ, అందరిది వినండి, మీరు ఏం చేయాలో అది బాగా బెరీ చేసుకోండి. మీకే మీకు అన్నీ తెలుసు, దాని గురించి తీసుకోండి. కొత్త మనుషుల దగ్గర వచ్చినప్పుడు జాగ్రత్త అని కూడా చెప్పచ్చు. అనవసరమైనటువంటి ష్యూరిటీ సంతకాలకు అంతగా వెళ్ళకండి, దానివల్ల మీకు లీగల్గా కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. మీ ఆరోగ్యం పట్ల చేసుకోండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి, ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి, శివుడికి తైలాభిషేకం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపం వెలిగించండి. అవకాశం ఉంటే శనివారాల్లో మీ యొక్క జన్మ నక్షత్రం రోజు బాగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి వారికి ప్రార్థన చేయండి. అంతకంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం ఇంకొకటి ఉండదని కూడా చెప్పచ్చు.
ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమ ఆనందం, దేవదేవ జగత్పతే శనైశ్వర అని ప్రార్థన చేస్తూ ఉండండి. ఆయన చూసుకుంటాడని కూడా. ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడాను నేను ఇంతవరకే చెప్పాను. ఎవరి యొక్క జీవితాన్ని వాళ్ళే మలుచుకోవాలండి. గోచార గ్రహస్థితులు అన్నింటిలో పెట్టుకొని అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పాం. మీ యొక్క వ్యక్తిగత జీవితంతోనే మీకు అన్ని రకాలైనటువంటి అవకాశం ఉంటుంది. మా కింద కనబడుతున్నటువంటి నెంబర్ ద్వారా మా దగ్గర జాతకాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క నేమ్, ఏ సంవత్సరం ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ రాసి దేనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి ఐదర్ ఫోన్లోనో లేదా స్వయంగా వచ్చి మా దగ్గర కలవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రమౌళి వెంకటేష్ శర్మ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.